బెల్లం అనే కాఫీ ఈరోజు ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మన చెక్ పోస్ట్ దగ్గర, చెక్ పోస్ట్ జూబ్లీ 26. అండ్ ఈ తాటిపల్లిలో స్పెషాలిటీ వచ్చేసి మన ఈ డయాబెటిక్ వాళ్ళు కూడా తాగొచ్చు, ఆర్గానిక్ టైప్ ఆఫ్ కాఫీ, అందరూ ఎంజాయ్ చేయవచ్చు. సో ఫస్ట్ అవుట్లెట్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు యుఎస్ ఫ్రైడ్ చికెన్ వచ్చేసి ఇండియన్ ఫ్లేవర్స్, అంటే ఇండియన్ స్పైసినెస్ యాడ్ చేసి, ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 8th బ్రాంచ్. కొన్ని మల్టీప్లెక్స్లలో ఉన్నాయి, ప్లస్ విజయవాడ, కాకినాడ, ఇప్పుడు రాజమండ్రిలో కూడా వస్తుంది, నిజామాబాద్లో ఓపెన్ ఉంది, వరంగల్లో, హైదరాబాద్లో 3 అవుట్లెట్స్ ఉన్నాయి. స్పైసీగా ఉంటుంది, జ్యూసీ అండ్ క్రంచీ, క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. ఇదైతే ఫస్ట్ అవుట్లెట్, కమ్ అండ్ ఎంజాయ్ ఆల్. ఆర్గానిక్ అని చెప్తున్నారు, సో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది ప్రొక్యూర్మెంట్ అంటే ఆర్గానిక్ అంటే మేము ప్రొక్యూర్ చేస్తాం ఆర్గానిక్ తాటిబెల్లం అనేది, ఆర్గానిక్గా తీసుకొస్తున్నాము, బాగా మేము స్టాక్ పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ ప్లాన్ చేస్తాం. నమస్కారం, నా పేరు అంజలి రెడ్డి. సో టుడే వీఆర్ హియర్ ఎట్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ ఆంధ్ర తాటిపల్లెం కాఫీ జూబ్లీ హిల్స్ అండ్ యుఎస్ ఫ్రైడ్ చికెన్ జూబ్లీ హిల్స్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి, బికాస్ ద పార్ట్నర్స్ కొల్లి రాజేష్ గారు, దినేష్ గారు అండ్ జి వెంకటేష్ గారు, దే హ్యావ్ బీన్ పుట్టింగ్ దర్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ద బెస్ట్ ఆఫ్ ద టేస్ట్ ఇన్ ఎవ్రీ సిప్ అండ్ ఎవ్రీ బైట్. అండ్ వాళ్ళు ఈ బ్రాంచ్ వాళ్ళు ఈ రెండు బ్రాంచెస్ జూబ్లీ హిల్స్లో ఓపెన్ చేసుకోవడం అయితే ఇస్ అ వెరీ వెరీ గుడ్ న్యూస్. ఐ థింక్ జూబ్లీహిల్స్ వాళ్ళకి తాటిపల్లెం కాఫీ ఇంకొంచెం దగ్గరగా వచ్చింది ఇప్పుడు. ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆల్మోస్ట్ ఒక 10 స్టోర్స్ ఉన్నాయి. అండ్ యుఎస్ ఫ్రైడ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 8 స్టోర్స్ ఉన్నాయి, బట్ జూబ్లీహిల్స్లో రెండు అండర్ వన్ రూఫ్ అంటే ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్. దిస్ ఈస్ వెరీ క్లోజర్ టు ద జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్, సో ఎవ్రీబడి వాకింగ్ బై అండ్ దిస్ వ్యాలే పార్కింగ్, సో అందరూ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి యూ కెన్ జస్ట్ గివ్ యువర్ వెహికల్స్ అండ్ కమ్ ఇన్ సైడ్. అండ్ నా ఫేవరెట్స్ వచ్చేసి ఆంధ్ర తాటిబెల్లంలో ఇట్స్ తాటిబెల్లం కాఫీ అండ్ తాటిబెల్లం టీ. దర్ స్పెషాలిటీ అండ్ ద మస్ట్ రైడ్ డిష్ ఇస్ తాటిబెల్లం జున్ను. అండ్ బేసిక్గా వీళ్ళ కాఫీస్ కానివ్వండి, ఏవి కానివ్వండి, దే ఆర్ ఆల్ జీరో షుగర్. దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్ పామ్ జాగ్రీ విత్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇట్. అండ్ ద కాఫీ బీన్స్ అండ్ ద పౌడర్ కమ్ స్ట్రైట్ ఫ్రమ్ ద ఎస్టేట్స్ ఆఫ్ కూర్. అండ్ యుఎస్ ఫ్రైడ్ చికెన్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఆన్ రోడమ్మ 36 ఇంత మంచి ఫ్రైడ్ చికెన్ అండ్ ఇంత మంచి కాఫీ అయితే ఫోర్ షూర్ దొరకదు. సో అందరినీ తప్పకుండా వచ్చి వీ వాంట్ యూ టు టేస్ట్ ఆర్ ఫ్రైడ్ చికెన్ అండ్ సిప్ ఆర్ కాఫీ. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు తప్పకుండా వచ్చి చెప్పండి. అండ్ ఫర్ టుమారో వీఆర్ హ్యావింగ్ ఫ్లాట్ 50%, దాట్స్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ టుమారో ఫర్ ఆల్ ఆర్ కస్టమర్స్ ఫర్ బోత్ యుఎస్ ఫ్రైడ్ చికెన్ అండ్ తాటిబెల్లం కాఫీ. సి యూ ఆల్, నమస్తే. హాయ్ మేడం. హాయ్ మేడం, మీ పేరు? హలో, నవ్య. నవ్య గారు తాటిబెల్లం కాఫీ ట్రై చేస్తున్నారు కదా, సో ఎలా ఉంది? ఇట్స్ రియలీ నైస్ అండ్ ఇట్స్ ఇన్ అ హెల్దీ ప్రాసెస్ వితౌట్ షుగర్స్ అండ్ ఆల్ అండ్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ రియలీ లైక్ ఇట్. అందరూ ఇప్పుడు కాఫీ అంటే షుగర్ షుగర్ అంటే కాఫీ అలా ఉంటది, సో బట్ తాటిబెల్లం అనేది ఒక డిఫరెంట్ గా ట్రై చేశారు, సో టేస్ట్ వేరియేషన్ ఏమైనా ఉందా? సేమ్ అన్నారు. సేమ్ లేదు, బట్ ఇట్స్ ఇన్ ఎ గుడ్ టేస్ట్. ఇట్స్ ఎ గుడ్ టేస్ట్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ టేస్ట్ అండ్ యా లైక్ హాయ్ మ్యామ్. హాయ్ నిఖిల. నిఖిల నిఖిల గారు, తాటిపల్లం అనేది కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది, సో కాఫీ టేస్ట్ చేశారా, ఎలా ఉంది? యా, కాఫీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయాలంటే తాటిపల్లం ఎలాంటి షుగర్ లెస్ ఎక్కువగా ఉంటారు, లైక్ ఎక్కువగా న్యాచురల్ వే అనమాట. ఇది తాటిపల్లం అనేది నల్ల బెల్లం అంటారు దీన్ని. సో 1 రూపాయన వస్తుంది. సో ఎవరైనా తాగొచ్చు, లైక్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎవరైనా తాగొచ్చు. సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఇది మాత్రం. ఫుడ్ చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు. అలాగే ఫ్రైడ్ చికెన్ స్పెషల్ అని చెప్తున్నారు, సో యుఎస్ ఫ్రైడ్ చికెన్, సో అది ఎలా ఉండబోతుంది? అది చాలా బాగుంటుంది. ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా న్యాచురల్గా ఇక్కడ చేసేవే అన్ని. సో ఏమున్నా కూడా ప్రాపర్గా ఇక్కడే తయారు చేసి చేసినవి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అని నేను అంటాను. ఇంకేం స్పెషల్స్ ఉన్నాయి తాటిబెల్లం టీ కాఫీ కాకుండా? తాటిబెల్లం టీ కాఫీ కాకుండా అంటే మిగతా అన్నీ ఉంటాయి, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, అవన్నీ కూడా ఉంటాయి. యా, థ్యాంక్ యూ. హలో మ్యామ్. హలో, పేరు? నిశిత. నిశిత గారు, కాఫీ టేస్ట్ చేశారా, ఎలా ఉంది?
కాఫీ అనేది చాలా బాగుందండి. యాక్చువల్గా నేను కాఫీ లవర్ని, డైలీ ఒక 2 టైమ్స్ తాగంటే నాకు కాఫీ ఇదవ్వదు. సో నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. నాకు యాక్చువల్గా స్వీట్ అంత నచ్చదు, బట్ బెల్లం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి కాఫీ చాలా బాగుంది అండ్ హెల్దియర్ ఆప్షన్ కూడా. సో నాకైతే చాలా నచ్చింది కాఫీ. రెగ్యులర్గా షుగర్ విత్ కాఫీ బాగుందా లేదా తాటి బెల్లం విత్ కాఫీ? యూనిక్ గా టేస్ట్ చేయాలనుకుంటే తాటి బెల్లం విత్ కాఫీ అనే ఫస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. నాకైతే చాలా నచ్చింది అది. అండ్ ఇంక ఇక్కడ ఏం స్పెషల్స్ ఉన్నాయి, ఏం ట్రై చేస్తారు? ఇక్కడ యుఎస్ ఫ్రైడ్ చికెన్ ఉంది, అది చాలా బాగుందండి. అండ్ కాక్టైల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్ని ట్రై చేయాలి, చాలా బాగున్నాయి. స్పెషల్ జున్ను అని చెప్తున్నారు, తాటిబెల్లం జున్ను కూడా, అది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా ఇప్పుడు. సో నార్మల్ స్వీట్నర్స్ వాడకుండా తాటిబెల్లం అనేది మనకు ఒక హెల్దీయర్ ఆప్షన్ కాబట్టి అది తీసుకుంటే అందరికి మంచిదే కదా. సో టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, ట్రై చేయాలి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. యా హాయ్ మేడం. హాయ్ మేడం, మనీషా గారు తాటిబెల్లం కాఫీ టేస్ట్ చేశారా, ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నార్మల్ షుగర్ టేస్ట్ లానే ఉంటది. కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి టేస్ట్ లో ఏమి లోటు అనేది కనిపించదు అనమాట. సో ఎవ్రీ వన్ కెన్ గివ్ ఎ ట్రై. అండ్ ఇక్కడ ఏం స్పెషల్స్ మీరేం ట్రై చేశారు? నేను మాక్టైల్ తీసుకున్నాను అండ్ ఐ హ్యాడ్ టేస్టెడ్ తాటిబెల్లం కాఫీ అండ్ జున్ను, తాటిబెల్లం జున్ను. పిల్లలకు కూడా జున్ను అలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కూడా. సో తాటిబెల్లం అనేటప్పటికి మనము కొంచెం హెల్త్ కాన్షియస్ ఆలోచిస్తాము. సో టేస్ట్ అనేది ఎలా మనం కంపేర్ చేయొచ్చు? టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్ గా మనం బయట దొరికే బెల్లం అనేది ప్యూర్ అని చెప్పలేము. సో ఎందుకంటే షుగర్ అన్నిట్లో మిక్స్ అయిపోయి వస్తుంది కాబట్టి అది ఆర్టిఫిషియల్ స్వీట్నర్. బట్ వేరే తాటిబెల్లం వచ్చేసరికి అది నేచురల్ స్వీట్నర్. సో పిల్లలకి కూడా చాలా హెల్దీ. డెజర్ట్స్ ఇష్టపడే వాళ్ళకి మిల్క్ కంటెంట్ అండ్ తాటిబెల్లం అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి పిల్లలకి కూడా చాలా హెల్దీ అనమాట. సో ఎవ్రీ వన్ ట్రై చేసి అందరూ మంచిగా ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.